రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల మొరాయింపు కొనసాగుతోంది. చాలా చోట్ల సమస్య వస్తుండడంతో ఈసీకి వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. ఒక్కో ఓటు వేసేందుకు 10 సెకండ్ల సమయం పడుతుందని ఓటర్లు చెప్తున్నారు. డీఈఓలతో సీఈఓ వికాస్ రాజ్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఈవీఎంల మొరాయింపుపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. సమస్యను రెక్టిఫై చేయడం, సమస్య ఉన్న చోట పోలింగ్ సమయాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ఈవీఎంలకు సంబంధించి కాంగ్రెస్ ఫిర్యాదు డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉదయం అంటే 7 గంటలకు ఈ ఓటింగ్ అనేది ప్రారంభమైంది. మనకు 7 గంటల నుంచి కూడా ఈ ఈవీఎంలు అక్కడక్కడ మొరైస్తూనే ఉన్నాయి. చాలా ఏరియాలో కూడా మనకు వాస్తవానికి 7 గంటలకు ఎగ్జాక్ట్లీ 7 గంటలకు ఈ పోలింగ్ అనేది పోలింగ్ స్టార్ట్ కావాలి. కానీ చాలా ఏరియాలలో 7:30 తర్వాత కొన్ని చేరియాల కొన్ని పోలింగ్ కేంద్రాలు అయితే 8 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాని సిచ్యువేషన్ మనకు పొద్దున చూసాం. సో అట్లా కంటిన్యూగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అది రెక్టిఫై చేసినా లేదంటే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను మార్చినా కంటిన్యూగా అక్కడక్కడ ఈ ఈవీఎంల మొరాయింపు అనేది అధికారులను ఓటర్లను వెంటాడుతూనే ఉంది ఈ సమస్య. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈవీఎంలకు సంబంధించి ప్రత్యేకంగా 400 మంది సిబ్బందిని టెక్నీషియన్లను 400 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో సెగ్మెంట్ వైజ్గా ఒక్కొక్క సెగ్మెంట్కు 3 సిబ్బందిని ఈ ఈవీఎంల మొరాయింపుకు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఆ మొరై ఎంపులను కాకుండా చూసుకునేందుకు వీళ్ళని నియమించారు. కానీ కంటిన్యూగా కొన్ని ఏరియాలో ఇది కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపటి కూడా మరికొన్ని జిల్లాలో కూడా ఈ ఈవీఎంలు మొరాయిస్తున్నాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. తాజాగా దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. చాలా మంది కూడా అటు జిల్లా స్థాయి అధికారులకు ఇటు రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా దీనిపైన కంప్లైంట్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే 5 గంటల వరకే టైం ఉంది కాబట్టి 5 గంటల తర్వాత ఒక నిమిషం లేట్ వచ్చినా లోపలికి ఎవరిని కూడా అనుమతించరు కాబట్టి ఈ ఈవీఎంల మొరాయింపు కారణంగా టైం వేస్ట్ అవుతుంది. ఒక్కొక్క ఓటరు ఓటేయాలంటే కనీసం 10 సెకండ్ల టైం తీసుకుంటుంది. సో ఇట్లా ఓటర్లకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఏరియాల్లో వీలైనంత తొందరలో ఈవీఎంలను మార్పు చేయాలి లేకంటే వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది కంటిన్యూగా అట్లనే లేట్ ప్రాసెస్ కొనసాగితే కనుక అక్కడ ఉన్నటువంటి ఏ పోలింగ్ కేంద్రాలు ఉంటాయో అలాంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ఈ 5 గంటలు కాదు ఓటింగ్ సమయాన్ని కొంత పొడిగించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈసీఐకి కాంగ్రెస్కి సంబంధించిన నేతలు ఫిర్యాదు చేశారు. ఇక కొన్ని సమస్యాత్మకమైన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 4 గంటలకే ముగుస్తుంది. అంటే 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఏవేవి ఉన్నాయనే దానిపైన ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే వాటి పేర్లను ప్రకటించింది. సో మరో గంటలో అక్కడ ముగుస్తుంది కాబట్టి అలాంటి ఏరియాలో కనుక ఈవీఎం సమస్యలు తలెత్తే అక్కడ ఉన్నటువంటి చాలామంది ఓటర్స్ కూడా ఓటుకు దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని వీలైనంత తొందరలో రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సో ఇదొకటే కాదు, చాలా ఏరియాలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఎన్నికలు రాగానే ఈవీఎంల విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి. సో ఈసారి కూడా అదే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉన్నది. కొద్దిసేపటి క్రితం కూడా చాలా ఏరియాలో ఈ ఈవీఎంలు అక్కడక్కడ మధ్యలో మొరాయిస్తూ ఉన్నాయి. దీనివల్ల కొంత ఆలస్యం అవుతుంది. పోలింగ్ కేంద్రానికి తమ ఓటు నమోదు చేసుకొని వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా కొంత ఈ ఆలస్యం కారణంగా పెద్ద క్యూ లైన్లో చాలాసేపు నిలబడాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు అక్కడక్కడ పోలింగ్ కేంద్రాలు కనబడుతున్నది. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో కొంత ఎన్నికల అధికారులు దృష్టి పెట్టి ఈ ఏవైతే మొరాయిస్తున్నాయో మొరాయించిన వాటిని వెంటనే రెక్టిఫై చేయాలి లేదంటే అలాంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఈ సమయాన్ని ఏదైతే ఓటింగ్ సమయం 5 గంటల వరకే ఉందో దాన్ని కొంత పొడిగించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సౌజన్య, యాదగిరి, థ్యాంక్ యూ.